MBS Jewelers Adhineta Sukesh Gupta nu ivala custody ki teeskonunnaru ED adhikarulu. Sukesh Gupta nu 9 rojula paatu ED custody ki anumatinchindi court. November 2 varaku Sukesh Gupta nu prashninchanunnaru. Minerals Metals Trading Corporation nunchi vandala kotla rupayala bangaru aabharanalanu konugolu chesi vatini ammi MMTC samsthaku dabbu chellinchakunda itara companylaku videshalaku dabbu taralincharana abhiyogamto ED sodhalu nirvahinchindi. 2 rojula paatu MBS Jewels Musidhilal Jewels lo sodalu jaripindi ika 150 kotla bangaru aabharanalu 2 kotla nagadu seize chesaru. MMTC samsthanu 504 kotlaku mosam chesinattu gurtincharu. Bangaru ammina nagadu ekkadiki taralincharana amsampai ara tiyanunnaru. Itara bankula nunchi teeskunna runala egavetapaina prashninchanunnaru ED adhikarulu. Sukesh Gupta prastutam chanchal kuda jaillo unnaru. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఈడీ అరెస్ట్ చేసిన సుకేష్ గుప్తాని మార్కెట్ సెపత్ లో కోర్టు అనుమతితో ఈడీ కస్టడీలోకి తీసుకువచ్చింది. మొత్తం 9 రోజుల పాటు కస్టడీకి ఈడీ అనుమతించింది, కోర్టు అనుమతించింది. నేపథ్యంలో ఏదైతే ప్రధానంగా 504 కోట్ల రూపాయలు ఎంఎంపీఎస్ నుంచి రుణం రూపంలో తీసుకున్న, బంగారం రూపంలో తీసుకున్న మొత్తాన్ని కూడా దాన్ని తిరిగి చెల్లించలేదు. ఈ మేరకు సిబిఐ కేసు నమోదైంది. ఆ తర్వాత ఈడీ కేసు నమోదు, కొంతవరకు 3.5 కోట్ల రూపాయలు ఆస్తులను గతంలోనే జప్తు చేసింది. అయితే మరొకసారి కూడా ఈ సుకేష్ గుప్తా తన పన్న మార్చుకోకుండా హవాల ఫెమ చట్టాలను ఉల్లంఘించి పెద్ద మొత్తంలో బిజినెస్ చేస్తున్నట్లుగా మళ్ళీ అనుమానంతో ఈడీ అధికారులు ఏకకాలంలో మొత్తంగా 25 చోట్ల ఆంధ్ర తెలంగాణలో మొత్తం 25 చోట్ల సుదాలు నిర్వహించి మొత్తం పెద్ద మొత్తంలో 150 కోట్ల రూపాయల మేరకు బంగారు ఆభరణాలు వజ్రాలను స్వాధీన పరుచుకోవడం జరిగింది. దీంతో పాటుగా 2 కోట్ల రూపాయలు నగదు స్వాధీన పరుచుకున్నారు. అయితే ఈ బంగారం క్రయ విక్రయాల తర్వాత జరిగిన పెద్ద ఎత్తున స్థిరాస్తికి సంబంధించిన ఆస్తుల పత్రాలను కొనుగోలు చేసినట్టుగా కనబడ్డాయి. దీనికి సంబంధించిన వివరాలు తీసుకున్నట్టు ముఖ్యంగా హవాలా మనీ లాండరింగ్ ద్వారా పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపినట్టుగా ఈడీ గుర్తించింది. ఆ సంబంధించి 9 రోజుల కస్టైన్ లో ఈ లావాదేవీల విషయాలంటూ వెలుగుతీసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికైతే మరి కాసేపట్లో ఈడీ కస్టడీలోకి తీసుకోబోతుంది. సుకేష్ గుప్తాని 9 రోజుల పాటు విచారించబోతుంది. రైట్, రమేష్ వైట్ల థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.